మండలం. ఈ క్షేత్రం మోహనగిరిపై మోపూరు వద్ద ఈ పుణ్యక్షేత్రం వెలసినది. ఈ క్షేత్రంలో 18 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పు గల లింగాకారంలో భైరవేశ్వర స్వామి వెలిశాడు. ఈ భైరవేశ్వర లింగం 2 అంతస్తుల మేర ఆవరించి ఉంది. ఇక్కడ లభించిన శాసనాధారాలను బట్టి ఈ క్షేత్రం 12వ శతాబ్దానికి ముందు నుంచే ఉందని భావించవచ్చు. ఇక్కడ కుడి ప్రక్కన కుమారస్వామి, దుర్గాదేవి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ గుహల్లో భస్మాసురుడు విభూతి పూసుకొని తపస్సు చేశారని చెబుతారు. భైరవేశ్వర లింగంపై ఉన్న గుర్తులను భస్మాసురుని చేతి గుర్తులుగా భక్తులు భావిస్తారు. భైరవేశ్వర విగ్రహం దినదిన ప్రవర్తమానమవుతుండగా స్వామి సోదరి అక్క పప్పూరమ్మ స్వామి తలపై చేతిని ఉంచి పెరుగుదలను ఆపినట్లు కూడా చెబుతారు. దీనితో భైరవేశ్వరుడు ఆగ్రహించి అక్క పప్పూరమ్మను కొండపై నుంచి కిందికి తోసేశాడని మరొక కథ. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందిన స్వామి అక్క పప్పూరమ్మకు కింద గుడి కట్టించారట. భక్తులు తన సోదరిని దర్శించిన తర్వాత తనను దర్శించుకోవాలని స్వామి నియమం విధించాడట. మోహనగిరి లేదా మోహన శైలంగా పిలుస్తూ ఉండిన ఈ ప్రాంతాన్ని వినుకొండ వల్లభరాయలు పాలించారు. కాకతీయ పాలకులు కూడా ఈ భైరవేశ్వరుని సేవించి తరించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఇక్కడ అచ్యుతరాయలు 1452, సదాశివరాయలు 1466 నాటి శాసనాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో నయనారులు కూడా స్వామిని సేవించినట్లు ఇక్కడ దర్శనమిచ్చే నయనార్ల విగ్రహాల వల్ల తెలుస్తుంది. ఇది పురాతనమైన టెంపుల్ అండి, మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని దర్శించండి. ఈ భైరవేశ్వరుడని, ఈ భైరవేశ్వరుడు 18 అడుగుల ఎత్తు అనేది ఉన్నాడండి. 18 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు అనేది ఉన్నాండి. 2 అంతస్తులు ఉంటాయి. మొదటి అంతస్తులో ఒక భాగం, 2వ అంతస్తులో ఒక భాగం కనిపిస్తా అండి స్వామివారి. ఇది వేముల మండలం నల్లజెరువు పల్లెలో ఉన్నది. సో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చుట్టూ కొండలు, చెట్లు, చాలా ఆహ్లాదంగా ఉంటుందండి టెంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.